1908లో ఏర్పాటైన సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారిగా 5 రోజుల పాటు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు శనివారం నాడు ఆదిదేవునికి పలు సేవలు, పూజలు, హోమాలు, క్రతువులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీవారిని శేషవాహనంపై ఊరేగించారు. శనివారం నాటి కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉదయం సుప్రభాత తోమాల సేవల అనంతరం అభిషేక కార్యక్రమాన్ని వేల మంది ప్రవాసుల నడుమ వైభవోపేతంగా జరిపారు. అనంతరం తిరుచి ఉత్సవం పేరిట ఉత్సవమూర్తులను ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన పరిక్రమ మార్గంలో ఊరేగించి గరుడ పతక ప్రతిష్ట చేశారు. భేరీ పూజ, నవసంధి పూజలతో పాటు అగ్ని మధనాన్ని నిర్వహించారు. చెక్కలో ఉన్న నిప్పు రాజేస్తే వెలిగినట్లు సృష్టి అంతా వ్యాప్తించి ఉన్న పరమాత్మను తెలుసుకోవాలంటే భక్తి ద్వారా సాధ్యమని అర్చకులు క్రతువులను వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన గరుడ హోమంలో ప్రవాసులు భక్తిగా పాల్గొన్నారు. సాయంకాల కార్యక్రమాలలో అగ్ని ప్రతిష్ట, ఉక్త హోమం తర్వాత శేషవాహనంపై శ్రీవారిని ఘనంగా ఊరేగించారు. భక్తులకు ఉచితంగా సాంప్రదాయ భోజనాన్ని ఆలయ నిర్వాహకులు అందజేశారు. తంజావూరు నుండి ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకువచ్చిన వాహనాలపై స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఆలయ చైర్మన్ గంగవరపు రజనీకాంత్ అన్నారు. ఈ 5 రోజుల వేడుకల్లో 30,000 మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని తెలిపారు. సెయింట్ లూయిస్ స్థానిక ప్రవాసుడు రామ్మోహన్ ఆధ్వర్యంలో స్థానికులు స్వామివారి ఊరేగింపుకు అవసరమైన ప్రత్యేక రథాన్ని తయారు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ సాక్షి, బ్రహ్మోత్సవాల కమిటీ కార్యదర్శి మురళి పుట్టగుంట తదితరులు పాల్గొన్నారు. మంగళవారం నాడు పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని మీడియా కమిటీ చైర్మన్ రాజా సూరపనేని తెలిపారు. సర్వం సర్వమాగతం చతుర్ముఖ విశ్వాః.